మూగజీవాల వేదనలను తీర్చి గొప్ప మనసును చాటుకున్న ప్రభుత్వం ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ప్రభుత్వైప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలోని రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న సుమారు 20 ఆవులు కోడెలను ఒక దగ్గరికి చేర్చి విపరీతంగా పెరిగిన వాటి డెక్కలను వెటర్నీ డాక్టర్లు సిబ్బంది తొలగింపజేశారు. చాలా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటూ ప్రభుత్వైప్ పనితీరు పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు, గో సంరక్షకులు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. డెక్కలు తీయడం కానీ వాటిని సాధనం కానీ దగ్గర కట్టేసుకొని చేసుకోవాలి. ఇలా డెక్కలు చూసి మా అవి నడవరకపోవడం వలన మా ఎమ్మెల్యే సభ్యులు గారు దృష్టికి వెళ్ళగానే ఆయన 8-10 రోజుల సంది వాటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా తొందరగా చేయాలని వెటరీ డాక్టర్కు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా పాలకవర్గము అందరం కలిసి మా ఇప్పుడు డాక్టర్ బృందము అందరూ ఈ 3 రోజుల సంది వాటిని ఎంకలాడికి వచ్చి ఒక 15 ఆవుల దాకా ఇప్పటికీ ఈ గోశాలలో ఉంచి ఈరోజు ఆ దిక్కలు కట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ పట్టణంలో రాజన్న గుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి డెక్కలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆవులను కోడెలను ఈరోజు వేములవాడకు సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గోశాలకు తీసుకురావడం జరిగింది. పెద్దలు ప్రభుత్వ వైపు ఆశీనన్న గారి ఆదేశాల మేరకు వారి సూచన మేరకు ఈరోజు ఈ డెక్కలను పెరిగినటువంటి డెక్కలతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కోడెలను వారి దృష్టికి రావడంతో సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ డెక్కలను తీసి యథావిధిగా మంచిగా నడిచే విధంగా చేస్తారని తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు మన గుడి పరిసరాల్లో తిరుగుతున్నటువంటి ఈ డెక్కలు పెరిగి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కోడెలన్నింటినీ దాదాపు 2-3 రోజుల నుంచి తీసుకొని మన గోశాలకు తరలించడం జరిగింది. ఈరోజు ఆ పెరిగిన గెక్కెల్ని మనం ఈరోజు కటింగ్ చేసుకుంటున్నాం. మళ్ళీ అవి నార్మల్గా నడిచే పరిస్థితులు వస్తాయి.